What? ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, పరలోక పొందిన మా కన్న తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ఆయన. గడిచిన కాలమంతా కాచి కాపాడి ఇదిగో నాయన ఈ పునరుద్ధానం రోజు, ఈ ఆదివారం రోజున మేమందరం ఇక్కడ కూడుకొనుటకు, నీ జ్ఞానంలో వచ్చి కొన్ని మాటలు నేర్చుకున్నటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన తండ్రి. ఈరోజు నీ పిల్లలంగా నీ జ్ఞాన గ్రంథంలో వచ్చి కొన్ని మాటలు మేము చెప్పుచుండగా కావలసిన జ్ఞానం మాకు అనుగ్రహించండి. ఆ మాటలు అర్థం చేసుకునే శక్తిని ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా దేవుడు అయిన యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుడి పిల్లలారా, గడిచిన ఆదివారం నాడు కొంతమంది విద్యార్థులను ఇక్కడికి మన కోటేశ్వరరావు గారు ఆహ్వానించారు. వారు చదువుతున్న చదువుల్లో మరి దేవుని గురించి లేదు కాబట్టి వాళ్ళకి కూడా కొన్ని దేవుని మాటలు పరిచయం చేయాలని వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అందులోనే ఒక భాగంగా ఆదాము చెప్పాడు, ప్రేమించేవాడు పోషిస్తాడు, ప్రేమించేవాడే పోషిస్తాడు. అలా ప్రేమిస్తున్న దేవుడే మనల్ని ప్రేమించి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టి ఆయన ప్రేమకు తగ్గకుండా దీటైన ప్రేమను కనపరిచి యేసుక్రీస్తు వారు సిలువలో తన ప్రాణం పెట్టిన రోజు మొన్న మనం జరుపుకున్న గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు వారిని దారుణంగా హింసించి చంపేసిన రోజండి గుడ్ ఫ్రైడే. ఇది యేసుక్రీస్తు వారికి చేతగాని తనం మాత్రం కాదండి, ఇది దేవుని ప్రణాళిక. లోకాన్ని రక్షించడానికి దేవుడు ఇస్తున్న ఒక ప్రణాళిక అండి. ఆ ప్రణాళికలో భాగంగా యేసుక్రీస్తు వారు సిలువలో బలి అయ్యారు. సమర్రావు గారు స్టూడెంట్లలో ఒక పాట కట్టారండి, కత్తి కర్ర పట్టలేదు యేసుదేవుడు, సకల శాస్త్రాలను అధిగమించు తన ప్రేమను చూడు. ఈ మాటనే కొంతమంది అన్యులు ఉన్నారండి, ఈ పాటని కత్తి కర్ర పట్టలేదు యేసుదేవుడు, సకల శాస్త్రాలను అధిగమించి తన ప్రేమను చూడు అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారండి. ఎవండి కత్తి కర్ర పట్టలేదంట యేసుదేవుడు అని ఒక ఆయన చెప్తుంటే, అందుకే రా సిలువలో చచ్చాడు అని ఒక ఆయన రిప్లై ఇస్తున్నాడు. ఎంత దారుణం అండి, వాళ్ళు కూడా దేవుని పిల్లలే, చనిపోయిన తర్వాత అర్థమైపోయారు. మరి ఆయన నిన్న శనివారం రోజున ఆయన సమాధిలో ఉంచబడ్డారు. ఈరోజు మరి సమాధి నుండి పునరుద్ధాడి తిరిగి లేచి మనం నాలుగు సువార్తలను స్టడీ చేసినట్లయితే ఈ రోజున ఐదు సార్లు ఆయన కనపరుచుకున్నట్లుగా మనకి అర్థమవుతుందండి. అనేక రుజువులతో శిష్యుల సందేహాలన్నింటినీ కూడా నిర్వృత్తి చేసి ఆయన పరలోకానికి చేరిపోయాడండి. తండ్రి కుడి పార్శ్వమున ఆశ్రుడై ఉన్నాడు మహానుభావుడు. ఆయన అప్పగించిన పని పూర్తయిపోయింది. ఆ యెరూషలేము వీధుల్లో ఆ హింసిస్తూ కొరడలతో కొట్టుతూ ఆ సిలువను మోపిస్తూ ఆయన హింసిస్తుంటే యెరూషలేము స్త్రీలు ఉన్నారండి, చాలామంది స్త్రీలు ఆ సన్నివేశాన్ని చూసి డైరెక్ట్గా చూస్తున్నారు. ఆ హింసించడం, ఆయన బాధపడటం ఇవన్నీ చూస్తుండి రొమ్ము కొట్టుకుంటున్నారంట. అటువంటి సందర్భంలో ఆయన ఇచ్చిన సందేశం, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడు. ఈరోజు క్రైస్తవులు ఎవరి కొరకు ఏడుస్తున్నారండి? యేసుక్రీస్తు చనిపోయాడు చనిపోయాడు ఏడుస్తుంది దేనికి? ఇంకా ఆయన పని సంపూర్ణంగా నెరవేర్చుకున్నాడు. మీ కొరకు మీ పిల్లల కొరకు మీరు పరలోకం ఎలా చేరగలుగుతారు? భయంకరమైన పరిస్థితి ఉంది. మీరు పని తెలుసుకోకపోతే, ఈ బలియాగాన్ని గురించి మీరు తెలుసుకోకపోతే, ఆ పరిస్థితి నుంచి కాపాడబడ్డాలి అంటే మీకోసం
ఈ పిల్లల కోసం వారు దీన్ని కూడా హేళనగా మాట్లాడుతున్నారు. అన్యులు ఈ మాటను కూడా హేళనగా మాట్లాడుతున్నారు. మీకోసం మీ పిల్లల కోసం ఏడవంటే నేను పరలోకం వెళ్ళిపోతున్నాను. నాకు మాదిరిగా మీరు కూడా దేవుడి కొరకు బ్రతికి పరలోకం చేరాలి. అందుకని మీరు ఏడవండి అంటే ఏడవని కాదండి, ప్రియమైన దేవుని పిల్లలు యేసుక్రీస్తు ఒక మాట అన్నారండి, కనని గర్భములు పాలియని స్థనములు ధన్యములను చెప్పుకున్న కాలములు వచ్చును. ఎంత భయంకరమైన రోజులు మీరు చూస్తారు. ఎందుకు పుట్టారా నాకు ఈ పిల్లలు, ఎందుకు పుట్టారు నాకు ఈ పిల్లలు అని రోధించే పరిస్థితులు ముందున్నాయి. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా పిల్లల్ని దేవుని మార్గంలో పెంచవలసిన బాధ్యత ఉందండి. ఆ మహోన్నతుని విద్య నేర్పించవలసిన అవసరం ఉంది. యేసుక్రీస్తు వారు ఆయన రాకడ పరమార్థాన్ని నేర్పించారు, తెలియపరిచారు, అప్పగించిన పని పూర్తి చేశారు. కాని తండ్రి కుడిపాశమున కూర్చుని అన్నారు. ఆయన మళ్ళీ వస్తే ఒకవేళ ఈ క్యారెక్టర్తో రారండి. మళ్ళీ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్ ఉండదు. ఆయన రాకడ పరమార్థం మనకు తెలియపరిచాడు. మన జన్మ పరమార్థం, నీ నా జన్మ పరమార్థం ఏమిటి ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉందండి. ధైర్యంగా బ్రతికేస్తున్నారు మనుషులు, ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. మనం ఈరోజు మన పాఠం మహోన్నతుని విద్య సంపూర్ణ జ్ఞానం అనే ఒక నాకు వచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఒక పాఠం తయారు చేసుకున్నానండి. మనం క్రితం యేసుక్రీస్తు వారు ఆయన పోషించిన పాత్రలను బట్టి ఆయనకు అనేకమైన పేర్లు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. మరి దేవుడికి కూడా, సృష్టికర్త అయిన దేవుడికి, ఆది అంతము లేని దేవుడికి కొన్ని పేర్లు ఉన్నాయండి. అందులో పేర్లే మహోన్నతుడు, ఆది అంతము లేనివాడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఉన్నవాడు, దహించు అగ్ని, రోషము గల దేవుడు, శ్రీమంతుడు, పరాక్రమవంతుడు, ఇవన్నీ కూడా బాహుబలి. ఇంకా ఎతికితే ఇంకా పేర్లు ఉంటాయి. ఆ పేర్లన్నీ కలిగి ఉన్నవాడు దేవాది దేవుడు అండి. ఆయన లక్షణాలను బట్టి ఆయనకుండే పేర్లు ఆయనకు కూడా ఉన్నాయి. అందుకనే మహోన్నతిని విద్యయే సంపూర్ణ జ్ఞానం. ఒక ఉపమానం చెప్తాను, మనకు తెలిసిన ఉపమానం అండి. ఒక పండితుడు, ఒక పామరుడు. పండితుడు ఒక ప్రయాణం చేయవలసి వచ్చింది. ఒక సముద్రం పక్కముడు ఒక తీరం నుంచి ఇంకో తీరానికి వెళ్ళాల్సి వస్తుంది. పండితుడు ఎలా ఉంటాడు? చక్కని పట్టు వస్త్రాలు వేసుకుంటాడు, చక్కగా నీట్గా ఉంటాడు, అవసరమైతే రెండు లాంటివి పెట్టుకుంటాడు. అతని పడవ, సామాన్యుడు పడవ నడుపుకుని అతని దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమై నువ్వు మరి పడవ ఆతలకు తీసుకెళ్ళాలను, పడవ కడతావంటే కడతాను అయ్యగారు అన్నాడు. సర్లే మాట్లాడుకున్నాడు పండితుడు, ఎక్కి కూర్చున్నాడండి. కూర్చున్న తర్వాత ఏదో మాట మంచి మాట్లాడాలి కదా. పండితుడు అన్నాడు, నీకు ఋగ్వేదం తెలుసా అన్నాడు. నీకు ఋగ్వేదం తెలుసా అన్నాడు. పామరుడికి ఆయనకు ఋగ్వేదం ఏం తెలుస్తుందండి? నాకు తెలుసు అనుకుంటున్నాడు. నాకు తెలియదండి అయ్యగారు అన్నాడు. అయితే నీ జీవితం 20% వేస్ట్ అన్నాడు. తర్వాత సామవేదం తెలుసా అన్నాడు. దొరికింది తనకి ఛాన్స్. నీకు సామవేదం తెలుసా అంటే అది తెలియదండి అయ్యగారు. అయితే నీ జీవితం 40% వేస్ట్ అన్నాడు. నీకు ఎదుర్వేదం తెలుసా అన్నాడు. అదే సమాధానం చెప్పి ఆఖరణ నీకు అధర్వణ వేదం తెలుసా, నాకు ఏ వేదాలు తెలియవండి అయ్యగారు అన్నాడు. ఇలా మాటల సంభాషణ కొనసాగుతుంది. జాయిగా గాలి చినుకులు మొదలైనాయి, గాలి చినుకులు మొదలైనాయి. అతన్ని 20% వేస్ట్, 40% వేస్ట్, 60% వేస్ట్, ఈ మాటలు చాలా బాధాకరంగా అనిపించినాయండి అతనికి. కానీ ఓర్చుకున్నాడు. గాలి చినుకులు స్టార్ట్ అయినాయి, జాయి జాయిగా అలలో ఎక్కువవుతూ మొదలెట్టినాయి. మొదలైన తర్వాత పడవలోకి నీళ్ళు వస్తాం ప్రొడవైంది.
ప్రమాదం అనేది వస్తుందని అర్థమైపోయింది. వచ్చేస్తుంది ప్రమాదం. అయ్యగారు ప్రమాదం వచ్చేస్తుంది, ప్రాణాలను రక్షించుకోవాలి ఇప్పుడు. మరి మీకు వేత విద్య తెలుసా? అయ్య బాబు నాకు తెలియదా బాబు, ఇది బాబు తలబట్టేసుకుంటున్నాడు. నాకు వేత విద్య తెలుసండి. మరి నేను ఈత ఎదుకని బయటకు వెళ్ళే పరిస్థితి వచ్చేసింది. మరి మీకు ఈత వస్తే బయటికి రండి అంటే ఈత రాని పండితుడండి, సకల శాస్త్రాలు తెలిసిన పండితుడు. ప్రాణాన్ని కాపాడుకోలేక మునిగిపోయాడు పోయినారా. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ లోకంలో బ్రతకడానికి కోటి విద్యలున్నాయి, ఎన్నో చదువులు ఉన్నాయి, ఎన్నో విద్యలు ఉన్నాయి, ఎన్నో చదువులు ఉన్నాయి. ఎన్ని విద్యలు ఏ విద్య చేసుకునైనా మనిషి బ్రతకొచ్చు. ఏ విద్య అయినా జ్ఞానం అంటారు. జ్ఞానం అంటారా? ఏ విద్యనైనా జ్ఞానం జ్ఞానం అంటారు. కానీ మహోన్నతుల విద్య ఒక్కటే పరలోకానికి చేర్చగలిగిన విద్య, జ్ఞానం. ఆ విద్య కలిగి ఉంటేనే ఏ విద్యలో ఉన్నా లేకపోయినా ఏదో అరగొరగా బ్రతికేసినా ఆ విద్య మాత్రం తెలిసి ఉంటే పరలోకం మనం చేరగలమండి. మనం అనుకున్నాం 6 సబ్జెక్టులు ప్రభుత్వ వారు పెడుతున్నారు, 7 సబ్జెక్టు పెడతారా? పెట్టరు. 7 సబ్జెక్టు పెట్టరు. మరి ఏం చేయాలి? మనమే నేర్పించుకోవాలి. 7 సబ్జెక్టు మనమే నేర్పించుకోవాలి. మనిషి భూమి మీద బ్రతకటానికి ఎన్ని విద్యల్లో ప్రావీణ్యం సంపాదించుకున్నా దాన్ని జ్ఞానం జ్ఞానం అనే అంటారు. ఒక వడ్రేమ్ ఉంటాడు, ఒక కార్పెంటర్ ఒక దొంగను తీసుకొస్తే తీసుకెళ్తే చక్కని వస్తువుగా తయారు చేసి మనకి ఇస్తాడు. ఒక శిల్పి ఉంటాడు, కళా శిల్పి, అతను ఒక శిల్పాన్ని శిలిని చక్కని శిలని చక్కని శిల్పంగా మార్చగలుగుతాడు. ఒక పెయింటర్ ఉంటాడు, చక్కని బొమ్మ వేయగలుగుతాడు. కానీ వాళ్ళకి మహోన్నతుల విద్య కానీ తెలిసి ఉంటే దేవునికి ఉపయోగపడే ఒక పరికరంగా జీవము కలిగి జీవించే ఒక చక్కని చెక్కు చెదరని శిల్పంగా దేవునికి ఉపయోగపడే ఒక పరికరంగా తయారవుతారండి వాళ్ళకి ఆ విద్య తెలిసి ఉంటే. కానీ ఎవరి విద్య వాళ్ళు నేర్చుకుంటున్నారు బ్రతుకుతున్నారు అంతవరకు అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందరో శాస్త్రవేత్తలు జ్ఞానులు పేరు సంపాదించుకున్నారండి ఈ లోకంలో, జ్ఞానులుగా పిలిపించుకున్నారు. కొందరు నిజాలు చెప్పారు, బైబిల్లో ఉన్నాయనుకోండి నిజాలు చెప్పారు. కొందరు అబద్ధాలు కూడా చెప్పారు. డార్విన్లా, ఈ డార్విన్లా. మరి వీరు విన్నవి చెప్పినవి నిజాలు ఎక్కడవి? కొన్ని 100 సంవత్సరాలు ఈ జ్ఞానులు పుట్టకముందే జ్ఞాన గ్రంథమైన బైబిల్లో దేవుడు వ్రాయించిన మాటలు. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, బైబిల్లో ఉందా? కాంతి గలవాడు కాడు. నరులకు నివాస యోగ్యమైన భూగోళం ఎక్కడుంది? బైబిల్లోనే ఉంది. భూమిని దాని స్థానం నుంచి కదల్చేవాడు ఆయనే, బైబిల్లోనే ఉంది. ఇంకేళ కనిపెట్టేది ఏంటి? ప్రియమైన దేవుడు, దేవుడి గొప్పతనాన్ని దాచిపెట్టేశారండి. దేవుని గొప్పతనాన్ని దాచిపెట్టి లోకానికి తామే గొప్పవారుగా ప్రకటించుకున్నారు, ప్రకటించుకున్నారండి. డార్విన్ చెప్పిన పచ్చి అబద్ధం, మనిషి కోతి నుండి వచ్చాడు. మనిషి కోతి నుండి రావడం ఏంటి? జీవ పరిణామ సిద్ధం. అందుకనే మనిషికి జ్ఞానం 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 అనుకుంటున్నాం. ఈ విద్యల్లో కానీ ఈ జ్ఞానంలో కానీ సంపూర్ణత అనేది లేదు. మరి మహోన్నతుల గ్రంథంలో దేవుడు ఏమి రాయించాడు? మహోన్నతుల గ్రంథమైన సకల శాస్త్రాలు అధికమించిన బైబిల్, ఏకైక దైవ గ్రంథమైన బైబిల్లో మనిషి దేవుడి నుండి వచ్చాడని చెప్పింది. మనం చెప్పుకున్నాం ఏ జంతువు నుండి ఆ జంతువే రావాలి, ఏ పక్షి నుండి ఆ పక్ష రావాలి. ఒక గేద చూలు కట్టాలంటే దున్నపోత కావాలండి, ఒక ఆవు చూలు నిలవాలంటే ఒక గిత్త కావాలి. మీకు ఒక విషయం చెప్పనా, మనం కోళ్ళు పరిగేస్తుంటాం, 10 గుడ్లు వేస్తారు, 20 గుడ్లు వేస్తారు, 15 గుడ్లు వేస్తారు, దాంట్లో 2 బాతు గుడ్లు వేయండి. బాతు గుడ్లు కూడా అది పొదిగిన తర్వాత
పాత పిల్లలే వస్తాయి కోడి బతికింది కదా కోడి పిల్లలు రావు ఎందుకని అది ఒక ఆడబాతు మగబాతు జట కట్టడం వలన వచ్చిన గుడ్డు నాకొన అర్థం లేని సామెతలు ఉన్నాయి అర్థం లేని సామెతలు ఉన్నాయండి చలక గోరికల్లాగా సంతోషంగా ఉండండి అమ్మ చలక గోరిక జత కడతాయి చెప్పండి అటువంటి సామెతలు లోకంలో వల్లిస్తూ ఉంటారు ఆది కాండం 1వ అధ్యాయం 20 నుండి 25 వచనాల వరకు చూడండి ఒకసారి బైబిల్ ద్వారా కూడా మనం చక్క క్లారిటీ చూద్దాం దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో పలికెను దేవుడు జలములలో వాటి 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 జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము దాని దాని జాతి ప్రకారము రెక్కలగల ప్రతి పక్షిని సృజించెను డార్లిని 1వ అధ్యాయం ఆది కాండం 1వ అధ్యాయం చదువుకొని ఎంత కుమిలిపోయి ఉంటాడు చెప్పండి కుమిలిపోయి ఉంటాడండి పశ్చాత్తాపడిపోయాడు లాస్ట్ ప్రియమైన దేవుని పిల్లారా బైబిల్ గ్రంథంలో కూడా సామెతలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో సామెతలు ఉన్నాయా సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును తెలుసు కదా మనందరికి సంతోషం ఉంటే ముఖ కాంతి కలకల కలకల లాడిపోతుంది చీకు చింత లేదనుకోండి దేవుళ్ళు ఆనందంగా బ్రతికేస్తాం అనుకోండి మొహం కాంతివంతంగా ఉంటుందండి మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును మనోదుఃఖం మయాదంటాం మనం మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోవును మందులు పనిచేయు తిన్న ఆహారం వంట పట్టదు వాస్తవమైన సామెతలు అండి బైబిల్ గ్రంథంలో సామెతలు అంటే తేలిక కాదు సామెత అంటే యథార్థమైన సామెతలు వాస్తవమైన సామెతలు జ్ఞానము కలిగిన సామెతలు తర్వాత ఒకడు నవ్వుచుండెను ఒకడు నవ్వుచుండెనను సామెతలు 14:13 ఒకడు నవ్వుచుండెనను హృదయమున దుఃఖముండను నవ్వుతా ఉంటారు చాలా మంది వాళ్ళ గుండెల్లో ఎంత బాధ ఏదో చింత ఉంటుంది బయటికి నటించవలసిన పరిస్థితి పరిస్థితుల్లో బ్రతికేస్తుంటారు నటిస్తుంటారు హృదయం నిండా దుఃఖముండను సంతోషపు తుదకు వ్యసనమగును సంతోషకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి నలుగురు స్నేహితులు కలుస్తారు ఎర పార్టీ చేసుకుందామంటారు ఆ సంతోష సమయం ఒక నేను తాగిన అబ్బో నేను నన్ను ముట్టను అంటాడు ఏంట్రా బాబు నీకు ఎంత భయం ఏంటి నీ భార్య అని అంటుందా నీ తల్లిదండ్రులు అని అంటారంట ఈయన ఎంత పెరిగివాడు ఏంటి సంతోషకరమైన సమయమే కానీ వాళ్ళ మాటల వల్ల ఆ మాటలు దాటిన వాళ్ళు తట్టుకోలేక ఆ వ్యక్తి తాగుతాడండి తాగుతాడు మొదట వాళ్ళు ఇస్తే తాగుతాడు తర్వాత తనే పోసుకొని తాగేస్తాడు సంతోషము తుదకు వ్యసనంగా మారి జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది బైబిల్లో ఉన్న యథార్థమైన సామెతలు అందుకే కాబట్టి మనిషి జ్ఞానం అనుకుంటున్న ఈ విద్యల్లో కానీ చదువుల్లో కానీ సంపూర్ణమైన జ్ఞానము లేదు అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు కొలసీపత్రిక కొలసీ పత్రిక 3:2 బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే యేసుక్రీస్తు యందే దేవుడుగా మనం ఎవరైతే చెప్పుకుంటున్నామో ఆయన యందే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యేసుక్రీస్తు యందే కృప్తములై ఉన్నవి కొలసీ పత్రిక చూడండి 2:3 పొరపాటు చదివినట్టున్నారు అదేనా అది కాదు ఇప్పుడు చెప్తుంది ఏంటంటే పరిపూర్ణులైన వారి మధ్యన పరిపూర్ణులైన వారి మధ్యన జ్ఞానమును ప్రకటించుతున్నాము బోధించుతున్నాము ఆనాడు
అపొస్తలైన పౌలు గారు మాట్లాడుతున్నారు పరిపూర్ణలే అందరూ పరిపూర్ణలే ఆయన చుట్టూ ఉన్న వారందరూ పరిపూర్ణలుగా చాలామంది అయిపోతున్నారు కానీ పరిపూర్ణలైన వారి మధ్యన నేను జ్ఞానాన్ని బోధిస్తున్నాను ఆనాడు జ్ఞానం బోధించవలసిన అవసరం వచ్చింది పరిపూర్ణలుగా ఉన్న వారి మధ్యన మరి ఈనాడు పరిపూర్ణలుగా లేరా మన చుట్టూ ఉన్న వారు పరిపూర్ణలుగా లేరా విద్యల్లో పరిపూర్ణలు చదువుల్లో పరిపూర్ణలు కళల్లో పరిపూర్ణలు అన్నిట్లో పరిపూర్ణలు ఎవరిని మాట్లాడించే పనిలేదండి ఏంటో నాకు చెప్పేదన్న పరిస్థితులు ఉన్నారు అలా మాట్లాడుతున్నారు ఎవరిని పలగ్రస్తాకి అవకాశం లేదన్నట్లుగా పరిపూర్ణులు అందరూ పరిపూర్ణులే కానీ మహోన్నతిని విద్యలో మాత్రం అసంపూర్ణులుగానే ఉన్నారని చెప్పండి మరి ఈరోజు న్యూటన్ అనే శాస్త్రవేత్త ఏమి కనిపెట్టాడని చదువులు మనం అడిగితే ఏం చెప్తుందండి న్యూటన్ అనే శాస్త్రవేత్త ఆయన భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది ఒక యాపిల్ పండు తెగి భూమి మీద పడేటప్పుడు ఆయన చూసి ఏంటి కింద ఎందుకు పడింది భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని కనిపెడితే అది ఈ లోకానికి గొప్ప విషయం అండి భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని న్యూటన్ గారు కనిపెట్టాడు అని గొప్ప విషయంగా భావిస్తున్నారు మరి భూమికి మాత్రమే ఆకర్షణ శక్తి ఉందా చెప్పండి ఆలోచిస్తే ఈ ప్రపంచం అంతా ఆకర్షణే కదండి భార్యాభర్తల మధ్య ఆకర్షణ తల్లి బిడ్డల మధ్య ఆకర్షణ స్నేహితుల మధ్యన ఆకర్షణ ప్రతి మనిషికి మనిషికి మధ్యన ఆకర్షణతో కూడి ఉందండి వ్యక్తికి వ్యక్తిని మధ్యన ఆకర్షణ శక్తి ఉందండి శక్తుల మధ్యన ఆకర్షణ శక్తి ఉందండి ఒక తల్లి పిల్లవాడు ఇంటికి రాలేదు నా భార్య ఉందని అనుకోండి పిల్లవాడు లేట్గా వస్తాడు ఇంకా ఇంకెందుకు రాలేదు పిల్లవాడు రాలేదు పిల్లవాడు రాలేదు పిల్లవాడు రాలేదని కంగారు పడిపోతూ ఉంటుంది పిల్లవాడిని చూడాలని ఆకర్షణ పిల్లవాడిని చూడాలి నా పిల్లవాడిని చూడాలని ఆకర్షణ వాళ్ళ భార్యలకు తెలుసు ఎందుకు ఆలస్యమైందో తెలుసు ఏంటంటే వాడు చెప్పుంటాడు నేను పలానా పని మీద ఉంటాను వాళ్ళు లేట్ అవుతుంది వాళ్ళు తొందరగా వస్తాను వాళ్ళు క్రాప్ చేయించుకు వస్తాను ఏదో చెప్తుంటాడు ఆ విషయం ఈ అమ్మాయికి రాలికి తెలియక నా పిల్లవాడు ఇంకా రాలేదు ఫోన్ చేయ్యా నా భార్య ఎప్పుడు కూడా యావండి అని పిలవదండి యాయ్యా యాయ్యా అంట ఆవిడకి అలవాటు అది మంచిదే కదా ఆవిడకి అలవాటు అది నా మనవరాలు వర్షం నేను బయట అతను బయటికి నాంబడ వస్తే ఆగు ఆగు అంటది సరే ఆగి తీసుకెళ్తా సగం దూరం వెళ్ళగానే అమ్మ అమ్మ అంటదండి ఇది ఆకర్షణ కదా ఇన్ని ఆకర్షణలు కనిపిస్తుండగా భూమికి మాత్రం ఆకర్షణ శక్తి ఉన్నదని చెప్పటం అసలు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఆలోచించండి కాదండి పరిపూర్ణ జ్ఞానం కాదు ఒక కన్య పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుందండి పెళ్లి చేసాం చేయాలి కదా కన్యకు పెళ్లి చేయాలి చేశారు కొత్తగా అటు ఇటు తిరుగుతారు నాలుగు అటు ఇటు వంట వంటారు సరిపోయింది సరే కాపురానికి పంపించాలి కాపురానికి పంపించినప్పుడు అత్తవారింటికి వస్తుంది అత్త మామ మంచివాళ్ళే భర్త మంచివాళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళే కుటుంబం అంతా మంచిదే సరే ఇక్కడికి వచ్చింది 10 రోజులు ఉందండి 10 రోజులు ఉన్నాక కొంచెం ఫీలింగ్ కనపడుతుంది మొహంలో ఫీలింగ్ ఏంటి ఏంటి మా అమ్మ నాన్నలే చూడాలని అమ్మో ఎవరు ఏమంటుంది ఇండి మర్యాద ఏంటంటే వాళ్ళ రక్త సంబంధం వచ్చిన వాళ్ళ ఆకర్షణలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ మధ్యన పెరిగిన వ్యక్తి అండి ఒక్కసారిగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఆకర్షణ అటు చూడాలని ఆకర్షణ సరే అండి మళ్ళీ పంపిస్తాం పంపించిన తర్వాత మళ్ళీ ఆ రోజులు అండి మళ్ళీ రావాలి కదా 2 నెలలు ఉంటుందండి ఈసారి మళ్ళీ కొంచెం మర్యాద మళ్ళీ పంపిస్తాం వెళ్తాం వస్తాం వెళ్తాం వస్తాం 4 నెలలకు ఒకసారి పంపిస్తాం 6 నెలలకు ఒకసారి పంపిస్తాం సంవత్సరానికి ఒకసారి వెళ్తాం మొదలవుతుంది ఈ లోపల 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు గడిచేసరికి పిల్లలు పడతారండి పిల్లలు పుడతారు పిల్లలు పుట్టినప్పుడు ఏదైనా సందర్భమో పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇవాళ రేపు ఉండి వెళ్ళిపోతానమ్మా మరి వెళ్ళిపోవాలంటది ఏంటమ్మా 2 రోజులు ఉండమ్మా అంటారంట లేదు 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 పిల్లవాడు స్కూల్ పోతే భర్త నా భర్త ఏం యాత్ర పడుతుంది మాకు తెలియదా ఏం యాత్ర పడుతున్నారో ఏంటో ఒక బాధ్యతతో కూడిన ఆకర్షణ వ్యక్తపరుస్తూ ఉంటుందండి ఆ స్త్రీ ఇవన్నీ ఆకర్షణలు కాదా
ఇన్ని ఆకర్షణలు ఉండగా భూమికి మాత్రమే ఆకర్షణ శక్తి ఉన్నదని న్యూటన్ గారు చెప్పటం అతని తెలివి తక్కువతనానికి నిదర్శనం. ఒక యాపిల్ పండు ఏంటండి, ఏ పండు అయినా ఏ కాయ అయినా భూమి మీదే పడుతుంది, పడాలి. అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పడానికి పడిందా? కాదు కదండి. భూమి మీద యాపిల్ పండు ఎందుకు పడిందో మహోన్నతుల విద్య గురించి కానీ మహోన్నతుని గురించి కానీ ఆ గ్రంథం గురించి కానీ నేర్చుకుని ఉంటే న్యూటన్కి యాపిల్ పండు భూమి మీద ఎందుకు పడిందో అర్థమై ఉండేది. భూమి మీద తన పిల్లలు ఉన్నారండి, ఆయన కాళ్ళ దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గర పడాలి, అంతే. వాళ్ళు తినాలి, ఆహారంగా తీసుకోవాలి, సంతోషించాలి. నా తండ్రి ఇవన్నీ నాకు ఇచ్చాడు. ఒక గొప్ప శాస్త్రవేత్తగా పేరును సంపాదించుకున్న ఇతని జ్ఞానం ఇతన్ని కాపాడలేకపోయింది. ప్రియులారా, ఇతనికి తెలియనిది బైబిల్ గ్రంథమందు దేవుడిచ్చినది, దేవుడు వ్రాయించినది ఒక సంగతి ఉంది, చూద్దామండి. యోహాను సువార్త, ఇతనికి తెలియనిది బైబిల్ నందు దేవుడు వ్రాయించినది ఒకటి. యోహాను సువార్త 6వ అధ్యాయం. అందుకు యేసు, మీలో మీరు సనుగు కొడకుడి. యేసుక్రీస్తు వారు చెప్తున్న బాధలు వింటున్న వాళ్ళు సనుక్కుంటున్నారంట. ఎందుకు సనుక్కుంటున్నారు వీడు? ఈయన బాధ వాళ్ళకి అర్థం కావట్లా. నేనో తండ్రి ఏకమై ఉన్నామని ఒకసారి అంటున్నాడు. పరలోకం నుంచి వచ్చిన జీవాహారం నేనే అంటున్నాడు. నన్ను చూసిన వాడు, నా తండ్రిని చూసిన వాడు చూసినట్లే అంటున్నాడు. నేను మాట్లాడే మాటలు నావి కావు, నా తండ్రివి. ఈ మాటలు అర్థం కావట్లా. అర్థం ఉంటే జీవాధిపతిని సిలువెందుకు వేస్తారు చెప్పండి? అర్థం కావట్లా. అర్థం కాదు సరుకుంటున్నారు. ఇప్పుడు కంటిన్యూ చేయండి. నన్ను పంపిన తండ్రి ఎవరు? నన్ను పంపిన తండ్రి దేవుడే అండి. వాణిని ఆకర్షించితేనే గాని ఎవడును నా వద్దకు రాలేడు, అంత్య దినమున నేను వాణిని లేపుదును. యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలంటే ఎవరు ఆకర్షించాలంట? తండ్రి ఆకర్షించాలి. పరలోకమున తండ్రి ఆకర్షిస్తే యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారట. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు వస్తారు? ఆయన మాటలే ఈయన చెప్తున్నాడు కాబట్టి, ఆయన నేర్పించిన పంపించిన మాటలే ఈయన ప్రకటిస్తున్నాడు కాబట్టి. 44 కూడా, 44 వారందరూ, 45 వారందరూ దేవుని చేత బోధించబడుదురు అని ప్రవక్త లేఖనములలో కాదమ్మా, వారందరూ దేవుని చేత బోధించబడుదురు, తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అంతే కదా, తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు తండ్రి మాటలు, తండ్రి వల్ల అలా తండ్రి దగ్గర ఎలా నేర్చుకుంటున్నాం మనం? యేసుక్రీస్తు వారి మాటల ద్వారా నేర్చుకుంటున్నాం. ఆయన మాటలు విని నేర్చుకున్న ప్రతివాడు కూడా నా యొద్దకు వచ్చి నా దగ్గరకు ఆకర్షించకూడదు అనుకోని, ఇలా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన వాళ్ళు, యేసుక్రీస్తు వారి మాటలకు ఆకర్షించబడిన వాళ్ళు మనం అందరం, అంతే కదా. మరి మనల్ని మాత్రమే దేవుడు ఆకర్షించుకున్నాడా? ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఆయన పిల్లలే కదా, అందరిని ఆకర్షిస్తున్నాడు కదా. కానీ ఆకర్షణకు వాళ్ళు లోనవట్లేదండి. అయస్కాంతం అలా పెడతాం అనుకోండి, పిన్నీస్ కొంచెం దగ్గరికి పెడితే దగ్గరికి లాక్కుంటుంది. అయస్కాంతానికన్నా పిన్నీస్ ఎడంగా ఎడక్కెళ్ళిపోతుంటే ఎలా ఆకర్షించుకోండి చెప్పండి. అదే మాదిరిగా దేవుడి మాటల్లో ఇష్టపడిన వాళ్ళని, ఆకర్షణకు లోనవని వాళ్ళు ఇక్కడికి రాలేకపోతున్నారండి. యాపిల్ పండు కింద పడటం మాత్రమే న్యూటన్కి తెలియని విషయం ఇంకోటి ఉంది. మహోన్నతుని విద్యలో కానీ మహోన్నతిని గురించి కానీ తెలుసుకుంటే దేవుని ఆకర్షణలోకి వస్తారండి. దేవుని ఆకర్షణ అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారి దేవుని ఆకర్షణకు లోనే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వారు ఏమవుతారు? ఈ భూమి మీద జీవించిన జీవితం ముగించుకున్న తర్వాత తండ్రి దగ్గరికి ఆకర్షించబడతారు.
యాపిల్ పండు ఎక్కడికి ఆకర్షించబడింది? భూమి మీదకి. పరలోకం ఎక్కడ ఉంది? పైన ఉంది. ఎక్కడో ఉంది పరలోకం. ఎంత దూరం ఉందండి? మరి పైకి వెళ్తాం ఎంత, అసలు ఎంత గొప్ప విషయం. ఈ విషయం నూతన్ గారికి తెలియలేదండి. పరలోకానికి దేవుడి దగ్గరికి ఆకర్షించబడతామండి. దేవుని ఆకర్షణ ఉన్నవాళ్ళు మనం, మహోన్నతిని విద్య తెలుసుకున్న వాళ్ళంగా మనం బ్రతికితే పరలోకానికి ఆకర్షించబడతాం. న్యూటన్ గారు జ్ఞానం 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 అనుకుంటానే ఆయన జీవితం ముగిసిపోయింది. కానీ న్యూటన్ గారికి బ్రతికి ఉండగా తెలియని విషయం, చనిపోయిన తర్వాత తెలిసిన విషయం ఒకటి ఉంది. మహోన్నతిని గురించి కానీ ఆయన విద్యను గురించి కానీ యేసుక్రీస్తు జ్ఞానమైన యేసును కానీ తెలుసుకుని ఉంటే ఆయన పాతాళానికి ఆకర్షించబడేవాడండి. అదే ఆయనకు తెలియకపోయినా తెలియకపోయిన విషయం అదే. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి పాతాళానికి ఆకర్ష శక్తి ఉన్నదా? పాతాళానికి ఉన్నది. పాతాళానికి పైన పరలోకం ఎంత దూరంలో ఉంది, పాతాళం ఎంత లోతులో ఉంది, పాతాళానికి కూడా ఆకర్ష శక్తి ఉన్నదనేది బైబిల్ చెప్తుందండి. పాపం చేసిన వారిని పాతాళం పట్టుకొనను. పాపం చేసిన వారిని పాతాళం పట్టుకొనను. మరి ఆ మహోన్నతుల గూర్చి, ఆ సంపూర్ణ జ్ఞానం గురించి మనకు తెలియజెప్పిన వారు ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఆయన మాటలు కలిగిన పరిశుద్ధ గ్రంథం బైబిల్. యేసుక్రీస్తు వారు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడండి. అందుకే మనం కొత్తగా మనం నేర్చుకున్నాం యేసు దేవుడు. యేసు దేవుడు అని చెప్పడం చాలా మంచిది. ఎఫెసీ పత్రిక 1:8. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఎఫెసీ పత్రిక 9:9 చూడండి. ఈ సంకల్పమును బట్టి పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. సమస్తము యేసుక్రీస్తునండి. సమస్తము దేవుడి తర్వాత దేవుడు యేసుక్రీస్తు తినండి. బాధ్యత అంతా కూడా ఆయనకి అప్పగించేసినట్టు ఉన్నది. ఇక్కడ సమస్తము ఆ కృపను మన ఎడ విస్తరింపజేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ లోకంలో మనిషి బ్రతకడానికి ఎన్ని విద్యలు నేర్చుకున్నాం, ఎంత చాలా మందికి చాలా రకరకాల విద్యలు తెలుసండి. ప్రతి దాంట్లో కూడా నైపుణ్యం కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు. మనకు తెలియదు అవన్నీ. మనకి ఏదో ఒక విద్య మీద ఉంటాం చాలా మంది. కొందరు అన్నింటిలో కూడా జ్ఞానం కలుగు. ఎన్ని విద్యలు నేర్చుకున్నా అది ఈ భూమి మీద మాత్రం బతకడానికే ప్రయోజనకరము అయి ఉంటుంది. మరి అది మహోన్నతిని గురించి కానీ ఆయన విద్య కానీ మనం తెలుసుకుంటే నేర్చుకుంటే ఈ లోకంలో కాదు, మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చాం, మన చరిత్ర ఏమిటి, మనం ఈ భూమి మీదకి రాకముందు మన చరిత్ర ఏమిటి, వచ్చిన తర్వాత ఎలా బ్రతకాలి, చరిత్ర ఏమిటి, ఎలా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి, చనిపోయిన తర్వాత మన భవిష్యత్తు ఏమిటి, అన్నీ కూడా గ్రహించగలుగుతామండి. అన్నీ గ్రహించగలిగి స్వర్గం చేరుకునే భాగ్యం మహోన్నతుని విద్యలో ఉందండి. మహోన్నతుని విద్యలో మనం ఆ జ్ఞానమే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అండి కొలసీ పత్రిక. అందుకే కొలసీ పత్రికలో 3:2 బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నాయి. ఈ గుప్తములైన ఉన్నాయి ఎవరికి కనిపించట్లా, ఎవరు వీటిని ఎతకట్లా, యేసుక్రీస్తు బైబుల్ అనే జ్ఞాన గనిని త్రవ్వితే ఇవన్నీ కూడా కనిపించే అవకాశం ఉన్నాయి. కాబట్టి ధర్మశాస్త్రం అంతయు మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి, ధర్మశాస్త్రం అంతయు నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించు అన్న ఒక్క
ఆజ్ఞలు నిక్షిప్తమై ఉన్నాయి, సంపూర్ణమై ఉన్నాయి. మరి సంపూర్ణ జ్ఞానం యేసుక్రీస్తు మహోన్నతుని విద్యలో యేసుక్రీస్తు సంపూర్ణ జ్ఞానమైన యేసుక్రీస్తు మాటలు కలిగిన బైబిల్ గ్రంథం అనేది ఉన్నాయండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 4, 5, 6, 7 కూడా చదవండి. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నరులకు మీకే నరులు మనుషులుగా ఉన్న మనకేనండి మీకే జ్ఞానము లేని వారు, జ్ఞానము అని బ్రతుకుతున్న వారలారా, ఈ జ్ఞానము ఎట్టిదైనదని తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనదని యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను ఎత్తదను వినుడి. 7 వరకు చాలమ్మా. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. ఎంత మంచి మాటలండి ఈ అధ్యాయం అంతా. అదేనండి సాయంత్రం ఈ అధ్యాయం అంతా జ్ఞానం గురించేనండి. అదే అధ్యాయంలో 2 మాటలు ఆఖరి మాటలు చదవండి, 35, 36. నన్ను కనుగొనవాడు యేసుక్రీస్తు వారిని కనుగొనవాడు జీవమును కనుగొనునంట. యెహోవా తండ్రి కటాక్షము అబ్బా వానికి కలుగును. మళ్ళీ ఆసన పరిచయాలు ఎత్తిచ్చా. నన్ను కనుగొననివాడు తనకే హాని చేసుకును, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. యేసుక్రీస్తుని యందు అసహ్యపడే వాళ్ళు ఎంతమంది లేరండి? మరణాన్ని స్నేహిస్తారంట. మరణం అంటే అందరం చనిపోతాం, వాళ్ళకి అది అర్థం కాల. మరణాన్ని స్నేహించాలంటే మరణం కానించి పతాడానికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఎంత మంచి మాటలు ఈ మాటల్లో ఉన్నాయి చూడండి. మరి మహోన్నతుని విద్య ఎంత అవసరం? కోటి విద్యల్లో ఏదో ఒక విద్య అరాకొరాగా నేర్చుకున్న బ్రతికేయచ్చండి, దేవుడు తెలుసుండదండి. ఫస్ట్ చెప్పిన ఉపమానం పండితుడు పామరుడు. మరి అన్ని విద్యలు తెలిసిన పండితుడు ఏమైపోయాడండి? మహోన్నతుని విద్య కోటి ఒక్కొక్కటో విద్య తెలియక తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. సామాన్యమైన వ్యక్తి, పడవ నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి ఆ కోటి ఒకటో విద్య అయినా మహోన్నతుని విద్య ఈత అనేది మనం అనుకున్నాం కదా, ఆ విద్య నేర్చుకొని ప్రాణాన్ని కాపాడుకున్నాడండి. అందుకనే ఎంతమంది జ్ఞానంగా ఈ లోకంలో బ్రతికినా వాళ్ళ జ్ఞానం మహోన్నతుని గురించి కానీ దేవుని గురించి కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న యేసుక్రీస్తు వారిని గురించి కానీ ఆయన మాటలను కానీ తెలుసుకోకుండా ఇష్టానుసారంగా బ్రతికేస్తే వాళ్ళ లోకంలో నేర్చుకున్న జ్ఞానం అంతా కూడా అసంపన్నమైపోతుంది. ఈ విద్య లేకపోతే, ఈ విద్య ఉంటే వాళ్ళని భూమి మీద బతకడానికి పరలోకం చేరడానికి మహోన్నతుని విద్య సంపూర్ణమైన జ్ఞానం, సంపూర్ణమైన విద్య. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు పరలోకం ఉందన్న మా తండ్రి, ఇప్పటి వరకు నాయన మహోన్నతుడు అయిన నీ జ్ఞానం తండ్రి, ఆ వాక్యాన్ని నాయన మీ కుమారుల ద్వారా మాకు విస్తరింప చేసావు తండ్రి, ఒక పరిశుద్ధ గ్రంథంగా మా చేతుల్లో ఉంచావు నాయన. ఈ జ్ఞానాన్ని మేము నేర్చుకుంటున్నాం, ఈ జ్ఞానానుసారంగా బ్రతకాలని ఆశపడుతూ నీ ఉన్న పరలోక రాజ్యం చేరాలని కూడా మేము ప్రయాసపడుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ నీ పిల్లలుగానే నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. నీ మాటలు చాలామంది నాయన తెలుసుకోలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. మరి వారి పరిస్థితి మాకు అది కూడా తెలియపరిచావు తండ్రి. దానికి భయపడి నీ అంత భయభక్తులు కలిగి మేమందరం నాయన ఈ విద్యను నేర్చుకుని మీ కొరకు మిమ్మల్ని సంతోషపెట్టే భక్తి జీవితం కలిగి మేమందరము కూడా నీ ఉన్న పరలోక రాజ్యం చేరాలని ఆశపడుతున్నాం తండ్రి. అట్టి భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు దేవుడై ఉన్న యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలా చక్కటి మాటలు విన్నారు కదా.
చాలా కష్టపడ్డారు కదండి పాఠం కోసం వాళ్ళందరికి పైన ఒక ఫ్యాన్ ఉంది మీ ఇంద్రాళ్ళల్లో కూడా ఉంది ఫ్యాన్ 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 ఉంది కదా నేను తిరగలేకపోతున్నాను ఇప్పుడు అంత ఎందుకని అది కూడా బైబిల్ చెప్పింది ఏమంటది మన శవకుడు దూతలన్నీ కూడా మనకి శవకులు మన మధ్యలో ఉన్న నాగలక్ష్మి వచ్చి 30 నిమిషాలు చెప్పిద్దండి తర్వాత ఆదమ 30 నిమిషాలు చెప్తాడు